డీటెయిల్స్ చూస్తే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు. కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనీటి విందివ్వనున్నారు. ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ, శర్భానంద్ సోనావల్, అర్బున్ రామ్ మేఘ్వాల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఇక జేడీఎస్ కుమారస్వామి, శివసేన షిండే ప్రతాప్ రావు జాదవ్లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో 40 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు. మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనేటి విందివ్వనున్నారు. ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ, శర్భానంద్ సోనావల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఇక జేడీఎస్ కుమారస్వామి, శివసేన షిండే ప్రతాప్ రావు జాదవ్లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో 40 మంది మంత్రులుగా ప్రమాణం చేసి అవకాశం ఉంది. మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. కేంద్ర కేబినెట్ లోకి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 5 రాబోతున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు రాబోతున్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, అలాగే జి కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో తీసుకుపోతున్నారు. ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి తేనెటి విందుకి హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ రోజు. ఇక మరోవైపు బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టోటల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి 5 ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ కేబినెట్ లోకి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు. మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనేటి విందివ్వనున్నారు. ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ, శర్భానంద్ సోనావల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఇక జేడీఎస్ కుమారస్వామి, శివసేన షిండే ప్రతాప్ రావు జాదవ్లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో 40 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు. మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనిటి విందివ్వనున్నారు. ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఫోన్ కాల్స్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ, శర్భానంద్ సోనావల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఇక జేడీఎస్ కుమారస్వామి, శివసేన షిండే ప్రతాప్ రావు జాదవ్లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో 40 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు.
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు. మరి కాసేపట్లో నూతన మంత్రి వర్గ సభ్యులకు మోదీ తేనేటి విందివ్వనున్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇక ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, తెలంగాణ నుండి కేంద్ర కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది? మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఈ రోజు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోడీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో మోడీ కేబినెట్ లో పనిచేసిన కిషన్ రెడ్డి, కొత్తగా బండి సంజయ్, ఇద్దరికి కూడా మోడీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఒకే వాహనంలో మరి కాసేపట్లో ప్రధాని మోడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఆయన తేనేటి విందులో కూడా పాల్గొనబోతున్నారు. తెలంగాణ నుంచి ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు. వాళ్ళలో ఇద్దరు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్, ఇటు నిజామాబాద్ నుంచి అరవింద్, చేవెళ్ల నుంచి ఇటు ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ ఉన్నారు. వీళ్ళలో కిషన్ రెడ్డి చాలా సీనియర్ గా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది అనేది మొదటి నుంచి కూడా ఊహించారు. కానీ ఇంకొక పదవి కోసం ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, డికే అరుణ, బండి సంజయ్, అదేవిధంగా ఇటు ధర్మపురి అరవింద్ అంతా కూడా పోటీ పడ్డారు. కానీ బీజేపీ అధిష్టానం బండి సంజయ్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఆయన్ని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఏ పదవి కట్టబెడతారు అనేది అయితే చూడాలి. ఒక కిషన్ రెడ్డికి కేబినెట్ ఇచ్చి బండి సంజయ్కి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈటల రాజేందర్కు రాబోయే రోజుల్లో పార్టీ పదవి పగ్గాలు అప్పైపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పదవి కోసం బీజేపీలో ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది అనేది చెప్పాలి. అరవింద్ కావచ్చు, అదేవిధంగా మెదక్ నుంచి గెలిచినటువంటి రఘునందన్, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఇద్దరికైతే చోటు దక్కింది. రాబోయే రోజుల్లో మరి ఇంకేమైనా తీసుకుంటారా అనేది అయితే చూడాలి. ఇక ప్రస్తుతానికి ఇద్దరికే పరిమితమైంది. ఈ మిగతా వాళ్లకు పార్టీ పదవులో కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మొత్తం మీద చూస్తే తెలంగాణలో కేబినెట్ సంబంధించి, కేంద్ర కేబినెట్ సంబంధించి మోడీ మొదటిసారే ఇద్దరికి అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దక్షిణాదిన ఈసారి బీజేపీ మరిన్ని చాలా సీట్లే గెలుచుకుంది కదా, అంటే కర్ణాటకలో కొంత తగ్గినప్పటికీ మెజార్టీ స్థానాలు అయితే దక్కించుకుంది. ఇటు ఏపీ కూటమి కావచ్చు, అదేవిధంగా కేరళలో ఈసారి బోని కొట్టింది. ఇటు తమిళనాడులో కూడా ఆ పార్టీ అన్నామలై ఇటు కేంద్ర మంత్రి పదవి కట్టబోతుంది. కేరళ నుంచి తొలిసారిగా బీజేపీ బోని కొట్టింది. అక్కడి నుంచి సురేష్ గోపి విజయం సాధించారు. ఆయనకి కూడా ఈసారి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో తెలంగాణ నుంచి మెజారిటీ, తెలంగాణ నుంచి కావచ్చు దక్షిణాది నుంచి మెజారిటీ సీట్లు తగ్గిన బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ కావాల్సిన మేరకు కేబినెట్ లో చోటు దక్కలేదన్న విమర్శలు, వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ ఈసారి దక్షిణాది వైపు బీజేపీ మొగ్గు చూపిందనే చెప్పాలి. వాళ్ళకి పదవులు కూడా కట్టబెడతా ఉంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ఇద్దరు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.